లేదు మాకు. మేమంతా కూడా ఒక విప్లవ సంస్కృతి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళం. కష్టాలకు, నష్టాలకు, కేసులకు, నిర్బంధాలకు సైతం ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళం. అన్న చనిపోయేంత వరకు కూడా, తన అమరత్వం పొందేంత వరకు కూడా కేసుల పాలైండు. ఆ కేసులు ఎత్తేయాలని అందరి దగ్గరే తిరిగిండు, అయినా కేసులు ఎత్తేయలేదు. ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతో అని చెప్పేసి ప్రకటించిండ్రు. కానీ ఆ కేసులు ఎత్తేసే ఉంటే కొంచెం స్ట్రెస్కు గురి కాకుండా కొంత జాగ్రత్తగా ఉండేవాడు. ఆ స్ట్రెస్కు గురి అయి కూడా అనారోగ్యం పాలైంది. అందుకని ఇప్పటికైనా ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్న పాట అజరామరం, అన్న పాట ఎప్పటికీ సజీవంగా ఉంటుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ప్రజల పాటకు ఎప్పటికీ మరణం లేదు, కాబట్టి అన్న సజీవంగా బతికే ఉంటాడు. అందరికంటే ఎక్కువ పరిచయం కానీ ప్రయాణం కానీ మీతో ఉంది, ఏం చెప్తారు పర్సనల్గా గద్దర్ గురించి? గద్దరన్న ఆదివాసి పాట, గద్దరన్న సింగరేణి పాట, గద్దరన్న దళిత పాట, గద్దరన్న హక్కుల పాట, గద్దరన్న పీడిత ప్రజల పక్షపాతి పాట. అందుకనే అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ద లెజెండ్. అందుకోసం గద్దరన్న పాటకు మరణం లేదు, గద్దరన్నకు కూడా మరణం లేదు. థ్యాంక్ యూ.